దానికోసమే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తున్నా, మీకోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సమస్యలను గాలికొలేసి, తెలంగాణ ప్రజల సమస్యలను గాలికొలేసి వాళ్ళ దేశం పట్టుకొని తిరిగి అక్కడ ఎవరికి అంటే వాళ్ళు లీడర్, నిన్న ఒక లీడర్ వచ్చాడు, ఆయనను కర్ణాటకలో ఎవరు దిక్కు, నా పేరే మర్చిపోయాడు, ఆయన బడికిచ్చిన ఫోటో తీరు దవాతిచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయనన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఈయన ప్లీజ్ రండి అని చెప్పి ఫ్లైట్లో పంపుతున్నాడు, స్పెషల్ ఫ్లైట్ ఈడికొచ్చి మూట మూలలు ఇస్తున్నాడు. ఆ పైసల కోసం వాళ్ళు వస్తున్నారు, ఒక్కరు కూడా ప్రస్తుతం మాట్లాడతలేరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతమంది నాయకులు వచ్చి ఒక్క ప్రస్తుతం మాట్లాడలేరు, ఎవరు మాట్లాడించి ఇచ్చే పైసలు తీసుకుపోతున్నారు. ఈయన బీఆర్ఎస్ పడే బీఆర్ఎస్ కాదు, నువ్వు పీఆర్ ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకుని ఎవరి దగ్గర రాసి పెట్టుకున్నావు, నువ్వు కేఎఫ్ఆర్ కలిసి మొత్తం తిరుగు, దేశం మొత్తం తిరుగురు. ఆయన కూడా ప్రపంచానికి నాయకుడు, ఈయన కూడా ప్రపంచానికి నాయకుడు. ఈయన కూడా ఇవాళ అంటున్నాడు దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నాడా, అరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బాగా దోసుకుంటాడు, బాగా వాస్తవమే, మమ్మల్ని పిలిచి పొట్టు పొట్టు పైసలు ఇస్తాడు ఈయన, ఈ పైసలు అక్కడే అనుకుంటున్నాడా. ఈయనకు అధికారం ఇస్తే ఈయన జాతీయ నాయకుడు అంటే దేశాన్ని దోసుకుంటాడని భయపడుతున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఉంటారు ఇక వాళ్ళు దేశాన్ని దోసుకొని వాడు కూడా సిద్ధపడారు, అరే కేసీఆర్ నాయకుని చేయాలి మనం కూడా దోసుకోవచ్చు ఎక్కువ అని చెప్పారట. కోట్ల రూపాయలను ఈడీ దాడులు చేస్తే కేసీఆర్ కుటుంబం పేర్లే, కేసీఆర్ పేర్లే, పట్టాల కేసుల వాళ్ళే, డ్రగ్స్ కేసుల వాళ్ళే, లిక్కర్ కేసు వారే. తెలంగాణ చూసి దేశమంతా నివ్వరబోతున్న ఆశ్చర్యపోతుందన్న. ఈ మూర్ఖుడు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ సమాజం గురించి హేళన చేస్తున్న దేశమంతా, ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అందుకే పరిశ్రమలను ఓతున్నాయన్న, హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది, హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది. డ్రగ్స్ కేసు అన్నా ఇక్కడ వీళ్ళే, డ్రగ్స్ కేసు, ల్యాండ్ మాఫియా, సాయండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, చిక్కోటి ప్రవీణ్ క్యాసినో మాఫియా, అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు హైదరాబాద్ అనక పెట్టుబడులు ఎట్లా సేవ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పాలి. ట్విట్టర్ టిల్లు అప్పుడప్పుడు వాడతారు, దావోస్ పోయేటైనే 4,500 కోట్ల రూపాయలు పెట్టొచ్చి గుండాలి కర్ణాటక, 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చింది, నువ్వు తీసుకొచ్చిందంటే 4,500 కోట్ల రూపాయలు. దాన్ని ట్విట్ చేస్తాడు, దాన్ని నేను ఇంతవరకు వచ్చినా, ఇంత ఓడిచినా, అంతవరకు టైల్ కడతాడు, పేపర్లో ఫోటో తీసుకుంటాడు. కాబట్టి దయచేసి వాస్తవాలు గ్రహించాల్సిందిగా మీ అందరూ గిఫ్ట్ చేయాలి. అసెంబ్లీ, అసెంబ్లీలో ఏం చర్చించాలి, వర్షం పడితే పోతారన్న, మీరు పోతారన్న, పోతారన్న, తడుచులే కదన్నా అన్న, 2 రోజులు తడిచినన్నా, నాకు 1 or 2 ఫీవర్ అన్న, 2 రోజులు నిద్రపోలేన, చెప్పుకోదనుకున్నాక చెప్తున్నాను. మీ అందరు వర్షాలు తడుతున్నారు అంటే మీరు మాకు స్ఫూర్తి, మీరందరు స్ఫూర్తినే నాకు. నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న చాలా మంది కార్యకర్తలు వర్షం తడుతున్నారన్న, ఇలా 2 రోజులు వర్షం దర్శన, కరీంనగర్ నిమజ్జంలో 2 రోజులు వర్షం దర్శిస్తే బాడీ పెయిన్స్, ఇలా 1 or 2 టెంపరేచర్ అయినా కూడా ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి పసులో ఆపం 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 అని చెప్పి ఇలా అందరి కోసం ప్రజా సంగ్రామ చేస్తున్నా.